విషయంలో ఒక అమ్మాయి హెల్త్ ఇష్యూ వస్తాయండి, అది చెప్పలేమండి, బయట చెప్పలేము అయ్యి, అంతే చెప్తావా? ఇక్కడ ఎంత మంది ఒక్క అర్థమైంది హెల్త్ ఇష్యూస్ ఎందుకు తెచ్చుకోవడం? సరిపోయింది, హీరోలను కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మాకు అనిపించి మాకు బాగా అనిపించి మీరు మేకప్ లిప్స్టిక్ గానీ మాకు కనిపించడానికే కదా వేసుకునేది, మేము చూడాలని. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? మాకు మేము కావాలని వేసుకుంటాం, మాకు వేసుకోవాలనిపిస్తున్నాడు, మేము వేసుకుంటాం. మీరు వేసుకోవాలనిపిస్తుంది, మా అబ్బాయిని పడేయాలని చెప్పి వేసుకుంటున్నారు అంతే. అబ్బాయిని పడేయాలి, ప్రతి ఒక్కరు చూడాలని చెప్పేసి చూసి పట్టేస్తారు. పిచ్చి పీక్ స్కిల్ పెద్ద భయం మీ అందరికి. అమ్మాయిలు చాలా జెన్యూన్ ఉంటారు, జెన్యూన్ ఉండాలి. కింద నుంచి పై చూస్తే జెన్యూన్ చూస్తే లిప్స్టిక్, కళ్ళు చూస్తే లైనర్లు, అయ్యింది ఫేస్ మీద చూస్తే ప్యాకప్ అయింది కదా, ప్యాకప్ అయ్యండి పెట్టుకుంటుంది ఇంకేం జెన్యూన్. అమ్మాయిలు చాలా జెన్యూన్ గా ఉంటారు, ఒక అబ్బాయిని నమ్మితే ఆ అబ్బాయే అనుకుని ఉంటారు లైఫ్ లాంగ్. నేను మ్యారీడ్, నేను మ్యారీడ్, ఇగో నేను మాట్లాడి మ్యారీడ్, నేను మ్యారీడ్. మరి ఎక్కడ ఉన్నారు స్టోరీలు? ముందు జరిగే స్టోరీలు అన్ని చెప్తున్నారా? ఎవరికి ముందు జరిగే స్టోరీలే, పెళ్లి చేసుకోకండి భయ్యా. 1 2 3 4 5 ఎంత మంది ఉన్నారో బ్రో, చేసుకోకండి, మాకు రావండి. మీరే బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. నాగార్జున వద్దురా సోదరా పెళ్ళంటే నువ్వేలా మంటరా అని చెప్పి ఇంకేం కావాలి? ఇంకా అంత మంచి పాట ఇంకెక్కడికి వస్తా చెప్పండి. అలానే పెళ్లి చేసుకోవడం మానేలేదు కదా, పెళ్లి చేసుకుంటారు, చేసుకుంటున్నారు, ఏం చేయాలి? మీరు నాశనం అయిపోతారని చెప్పేసి పెళ్లి చేసుకుంటారు, అయిపోతుంది ఇక్కడ నుంచి అని చెప్పేసి పెళ్లి చేసుకుంటాం. అందుకే మేము పెళ్లి కూడా చేసుకుంటాం. లేకపోతే సృష్టి అయిపోతుంది, దానికోసం అందుకే మీరు రిలేషన్ లో ఉంటారు. రిలేషన్ లో అంటే చేసేది అబ్బాయిలే ఫస్ట్ తప్పు. ఎవరు అడిగాడు రండి నిన్ను? మీరు తప్పు, అమ్మాయిని గెలకడం ఫస్ట్ అబ్బాయిలే చేస్తారు. తప్పు కదా, అంటే మీరు గెలుపుతారంటే మేము పడతాము, గెలకపోయి పడం కదా. మరి అమ్మాయి మేకప్ వేసుకుంటది అని తెలిసి కూడా అమ్మాయిని ఎందుకు గెలుస్తారు? చూసా, ఇదే అబ్బాయిలండి, ఇదే అబ్బాయి. అంటే మీరు ఎలాగా బాగోరు కాబట్టి అమ్మాయిలు గెలకరు, బాగోం కాబట్టి. మేకప్ వేసుకోండి, చేసుకున్నారు చాలా మంది ఉన్నారు కదా, చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీరు కూడా అమ్మాయి బాగా రిచ్ గా ఉన్నా లేదంటే డబ్బు బాగా ఉంటే బంగ్లాలు ఉంటే ఓ అమ్మాయి ఎలా ఉన్నా నల్లగా ఉన్నా సరే చేసుకుంటారు. చాలా మంది చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు నాకేం తెలుసు, మీ వైఫ్ నాకు తెలుసు, నా వైఫ్ మీకు తెలియదు, కాబట్టి మ్యారేజ్ చేసుకున్న నాకు తెలుసు అంటున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నా మ్యారేజ్ చేసుకోకుండానే చెప్తా, అది కష్టాలండి. పొద్దున్న లేకపోతే పాల ప్యాకెట్ తేవాలి, కొత్తిమీర కట్ట తేవాలి, అద్దెవారు ఒక్కటి లేకపోయినా లేదు. పొద్దున్న లేకపోతే పాల ప్యాకెట్ తేవాలి, కొత్తిమీర కట్ట తేవాలి, అద్దెవారు ఒక్కటి లేకపోయినా లేదు. మాకు తెలియదు కదా, మాకు తెలియదు కదా. మీరు ఇంత చెప్తున్నారు కదా, వీళ్ళందరూ మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారని మీరు అనుకుంటున్నారా? తెలుసు కూడా అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటారు అంటే ఎందుకు? అమ్మాయిలు అంటే మంచోలు, మంచోళ్ళు చేసుకుంటారు. అమ్మాయిలే చేసుకోవద్దు, మ్యారేజ్ అయినా చేసుకుంటారు అబ్బాయిలు. అమ్మాయిని చేసుకోకపోతే అమ్మాయి అబ్బాయిని చేసుకోమంటారు, అమ్మాయి అబ్బాయిని చేసుకోమంటారు. ఏంటి సార్ ఇది?
అమ్మాయిని చేసుకోవద్దారంటే ఎవరు చేసుకోవాలి? మీ వాళ్ళే అంటున్నారు అమ్మాయిలే చేసుకోవద్దు అంట. మరి ఎవరు చేసుకుంటారు? హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ 40,000 సంపాదించారు అనుకో, వాడు 40,000 కూడా వేస్టే. 10,000 సంపాదించాడు అనుకో, వాడు తాగుతాడు, తిరుగుతాడు, సినిమా చూస్తాడు, పని చేసుకుంటాడు, ప్రశాంతంగా అనుకుంటాడు. అదే పెళ్లి చేసుకున్నా అనుకో, వాడు ఎందుకు పెళ్లి చేసుకుంటావు కూడా, అరే నేను ఎందుకు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అబ్బాయి, దేనికోసం ఉంటున్నారా కూడా వాల్యూ ఉండదు. అట్లుంటది పెళ్లి. మన హీరో దొరికితే ఐ యామ్ సో హ్యాపీ. వీడియో మీ వైఫ్ చూస్తే మీ వైఫ్ రియాక్షన్ ఏమనదు? మస్తు చెప్పినారా అంటది. మస్తు అంటే కంట్రోల్ లో పెట్టేస్తారు. చూసారా, అబ్బాయిలే డామినేట్ చేస్తారు అమ్మాయిని. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకుక్క ఏమైనా కలిసిందా? కంట్రోల్ కాదు, అర్థం చేసుకుంటది. అవును, మరి ఇలా చెప్తే చెప్తున్నా అంటే ఇంకొకటి మొగోడు నాశం అయిపోకుండా నేను చెప్తున్నా అంతే. ఇంకొక మొగోడు నాశం అయిపోకుండా నేను చెప్తున్నా. ఇంటికి వెళ్తే నాకు ఎట్లా మూడిద్దరు నాకు తెలిసి కూడా అయినా నేను చెప్తున్నా. ఎందుకు ఇంకొక మొగోడు పాడవద్దు రాబాయి, మంచిగా ఉండండి రాబాయి అని చెప్తున్నా. 10,000 సంపాదించు, హ్యాపీగా ఉంటావు. ఒక్కడు నిన్ను వచ్చి ఏమైందిరా, ఎందుకు ఇట్లున్నారా అంటారు. చెట్టు కింద వండుకో, ఎవరిని పట్టించుకోడు, ఎవరు ఎందుకు ఇట్లున్నారా అన్నారు. అదే పెళ్లి చేసుకున్నావారా, ఏమైందిరా నీ వైఫ్ కి, ఎందుకు చేసుకున్నారు దాన్ని, దాని లైఫ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నావు, దీన్ని నువ్వు ఎందుకు ఇట్లా ఖరాబ్ అవుతున్నావు, నీ పిల్లలేంది, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. సో నేను జెన్యున్ గా ఉందా లవ్? లవ్ లవ్ అనేది జెన్యున్ లేదు. లేదు, ఎవరు లేరా? ఎవరు లేరు, బాయ్స్ లో లేరు. మేమని కాదు, బాయ్స్ లో మేము లేము, గర్ల్స్ లో మీరు లేరు. జెన్యున్ ఎక్కడ ఉంటది? జెన్యున్ దగ్గర ఉంటది. ఇప్పుడు మీరు మేకప్ లిప్స్టిక్ ఎందుకు వేసుకున్నారు చెప్పండి? మీరు ఒక విషయంలో ఇష్టం పక్కనోడికి, నాకేం సంబంధం? నాకు లిప్స్టిక్ ఇష్టం, నేను పెట్టుకుంటా. మీకు ఎవరికి ఎవరి ఇష్టం వాడితే, మా ఇష్టం మేము మోసం చేస్తాం, మేము కూడా వదిలేస్తాం అంటే అది అది మీ ఇష్టం. మేము ఇంకోళ్ళని చాయిస్ చేసుకోం, మేము ఇంకోళ్ళని చాయిస్ చేసుకోం, వాసప్ చేయాలని మీకు ఉంటది. మేము ఇంకోళ్ళని చాయిస్ చేసుకోం, మీరు చాయిస్ చేసుకుంటారు. ఇప్పుడు మేము ఇగో ఈ రోజు మేము వదిలేసాం, మీరు మా ఇష్టం, మా ఇష్టం అని చెప్పి మీరు వెళ్ళిపోయారు. ఓకేనా? మీరు మా ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారు. మా ఇష్టం అని చెప్పారు. ఇప్పుడు లిప్స్టిక్ వేసుకోవడం అన్న, ఏదైనా ఫుడ్ తినడం అన్న మా ఇష్టంలో ఉంటది. ప్రతి ఒక్కటి ఇప్పుడు అబ్బాయిని లవ్ చేయడం వదిలేయడం అది మా ఇష్టంలో ఉండదు కదా. మా ఇష్టం మాకు ఉంటది కదా. ఇప్పుడు మీ అంతా మీ ఇష్టం ప్రకారం వెళ్ళిపోయారు. మా ఇష్టం ఒక నిమిషం, ఒక నిమిషం అయిపోతాం. మాకు ఒక క్వార్టర్ ఉంటే చాలంటాం, మాకు ఒక క్వార్టర్ ఉంటే చాలంటాం. మా ఇష్టం అంటే ఓన్లీ లిప్స్టిక్ లో, లేదంటే ఏదైనా కొనుక్కోవడంలో, లేదంటే పెళ్ళైంది, లేదంటే ఫుడ్ విషయంలో ఉంటది. మీకెక్కడ ఉంటది? ఒక అమ్మాయిని ప్రేమించడం, ఒక అమ్మాయిని తిరగడం, ఒక అమ్మాయిని వదిలేయడం, అందులో మీకు ఉంటది. మా పిల్లం ఫోన్ చేస్తుంది, ఆరైంది అంటే మీ మీద ప్రేమ, మీ మీద అభిమానం. ఇంటికి తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి ఫోన్ వస్తుంది. చూసారా, కేరింగ్ లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. పిల్లల్ని వదిలేసి దొంగచాడు చూస్తున్నారు అమ్మాయిలు, అమ్మాయిలు అందరు దొంగచాడు చూస్తున్నారు. దొంగచాడుగా చూడలేదు, సైడ్ గానే చూస్తున్నారు. జెన్యున్ ఉన్న వాళ్ళందరూ నా సైడ్ ఉన్నారు, కెమెరాలో పడుతున్నారు. ఎందుకు మాస్టర్ మ్యాటమేటిక్ అడుగుతారు అంటే జెన్యున్ గా లేని వాళ్ళ, జెన్యున్ గా లేని వాళ్ళ అటు అదే చెప్పండి, అదే చెప్పండి.